हम तमाम लोग यहाँ पर गांधी वर्धंती के लिए जमा हुए हैं और एनआरसी और सीएए और एनपीआर के अपोज करने के लिए यहाँ जमा हुए हैं। आदोनी पट्टण केंद्र प्रभुत्वानिकि संबंधिंचिन भारतीय जनता पार्टी तप इच्छे विविध पार्टी नायक प्रजा संघ नायक अंदर की धन्यवाद इोजल पार्टी तरफ दी व्यतिरेक मेम गांधी मार्ग ली चा पर्मीशन गत अंत मुझे रोज नंद्याल विषय पैन गड़बड़ जल्द आ पैस्थि इन उत्पन्न भय तो पर्मीशन इवे मेम चटा गौरव अधिकार पर्मीशन इवेन मेम चयलेको पार्टी अवने दी व्यतिरेक निर्णय तीस जी पार्लमेंट सभ्युन जो वार मन जिला वैकपा एमएलएल मुख्यमंत्री गारी दृष्टि की तीसुकोई एनआरसी पैन व्यतिरेक असेंब्ली मन तीर्मा चेयर पेपर लूसाचरण कॉलेज राष्ट्र गड़बड़ चाला पिटोर अभी वाले वदले पेपर सोदर चक्रपाणि रेड्डी आत्मकूर एम एल आये चला साहसवत निर्णय इनकी वैकपा निर्णय दी व्यतिरेक अवसर भारत देश भारतीय जनता पार्टी तप अंदर कल जीवे एवर पड़गल अदे रक वैकप शासन सभ्यु वैकप एमएलएल चक्रपाणि रेड्डी गारु निर्णया गिट्टिगा प्रत्येक धन्यवाद रात्रि तुम अभी रोज मुद्दे ब्रह्मांड आदोल पद वेल मंदिर तो निरसन कार्यक्रम अना पर्व ప్రజా సంఘాల వారికి ఆదోని పట్టణంలో శాంతి భద్రతల విషయంలో హిందూ ముస్లింలు కలిసిమెలిసిగా ఉంటాం ఎవరికి ఇబ్బంది వచ్చినా ఈ రోజు ఈ కార్యక్రమానికి పరిమిషన్ ఇచ్చిన పోలీస్ అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మహాత్మా గాంధీ వర్ధంతి 72వ వర్ధంతి मतलब 1947 संवत्सर मन को स्वातंत्र आगस्ट 15 वस्ते 1948 जनवरी 30 तेदीन 5 गंटल 17 निमिषालकु महात्मा गांधी गारु हत्य गावించబడ్డారు అంటే స్వయంగా మన ఆ రోజు మతతత్వ శక్తులు महात्मा गांधी గారిని అతి దారుణంగా హత్య చేసినటువంటి నాతురామ్ గాడ్సే అనే అతను మళ్ళీ ఆయన స్వయంగా ఆర్ఎస్ఎస్ పార్టీ ఆర్ఎస్ఎస్ విభాగానికి చెందినటువంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు భారతదేశంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం
ఈ దేశంలో ఉన్నటువంటి మత సామరస్యాన్ని దెబ్బతీయించడానికి మన ఈరోజు ఏదైతే ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇస్మా హిందూ పరిషత్ బజరంగ దళ్ వివిధ మత సంస్థల యొక్క అభిప్రాయాలను వారి యొక్క ఆశయాలను లేకపోతే వారి యొక్క సిద్ధాంతాలను ఈరోజు ప్రజలకు తీసుకొచ్చేటువంటి పద్ధతిలో పరిపాలన కొనసాగిస్తూ మన గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు వారికి 303 ఉండేటువంటి గర్వంతో మరి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి మన ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు. మళ్ళీ దీనికి సంబంధించింది సిఏఏ అయితేనేమి, లేకపోతే ఎన్ఆర్సీ అయితేనేమి, లేకపోతే పిఎన్ఆర్ అనేటువంటి ముద్దు పేర్లు, ఎన్పిఆర్ అంటే ముద్దు పేర్లు పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ అభిప్రాయాలను గౌరవించకుండా మరి కేవలం మేము చెప్పిందే వినాలా, మరి ఈ దేశాన్ని అంతా కూడా హిందూ రాజ్యంగా స్థాపన చేస్తామనేటువంటి పద్ధతులు ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నము చేసేటువంటి నరేంద్ర మోడీ మన ఈరోజు ప్రజల యొక్క ఆలోచనలను పక్కదోవ పట్టించడానికి ఇటువంటి చట్టాలను తీసుకొస్తున్నాడు. మరి ఈ చట్టాలను కేవలం మైనారిటీ ముస్లింల యొక్క మనోభావాలే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. కాబట్టి మీ ఆటలు సాగు కమర్షియల్ అనేటువంటి హెచ్చరికతో ఈరోజు మనందరూ ఐక్యంగా చట్టాలను సుప్రీంకోర్టే స్వయంగా దీన్ని మరొకసారి సమీక్షించాలని చెప్తున్నప్పటికీ కూడా ఆ చట్టాలను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాబట్టి మరి వీటన్నిటి కూడా వ్యతిరేకంగా మనము శాంతియుతంగా ఆందోళన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున తెలుపుకుంటూ సెలవు తీసుకుంటుందో దాన్ని అన్ని స్టేట్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా అన్ని పార్టీల ఐకమత్యంతో ఉండి దీన్ని వ్యతిరేకించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాము. మన ఆ నిర్ణయం ప్రకారమే ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ కూడా మరి ఈ ఎన్ఆర్సీ కానీ సిఏ కానీ ఎన్ఆర్పి కానీ మద్దతు ఇస్తున్నాం. మేము వాటిని వ్యతిరేకించాలని చెప్పి మేమంతా అనుకుంటున్నాము. అలాగే మన ఈరోజు మన స్వతంత్రమొచ్చి దాదాపుగా 75 ఏళ్ళు అయింది. మన స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎప్పుడు లేని ఈ ఎన్ఆర్సీ కానీ సిఏ కానీ మన ఇప్పుడు వచ్చిన ఒకసారి ఆలోచించారు మనమంతా. ఎందుకంటే మన డెమోక్రటిక్ కంట్రీ మంది అంటే ఈరోజు అన్ని భారతదేశంలో అన్ని కులాలైతేనేమి మతాలైతేనేమి ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు 75 ఏళ్ళ వరకు మనమంతా మనం జీవిస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో మరి ఒక కొత్త చట్టాలు తీసుకొచ్చి మనలో మనకి విభేదాలు పెడుతున్నారంటే ఒకసారి మనం అంతా ఆలోచన చేసుకుంటూ ముందు పోలని అనుకుంటున్నాను. మరి కానీ మన గతంలో కూడా మన పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తారని చెప్పి చట్టం కూడా తీసుకురావాలని చెప్పి ఉంది. మన అసెంబ్లీలో తీర్మానం చేయాల్సి ఉంది. కానీ మన ఈ యొక్క స్టేట్ గొడవలతో మన అంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క గొడవలో ఇది పెట్టలేకపోయినాడు. తప్పకుండా మన లోకల్ ఎమ్మెల్యే సాహిబ్ గారు అధ్యక్షులన ఈ యొక్క మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ యొక్క వ్యతిరేకాన్ని మద్దతిస్తూ మేము ముందు కూడా ఈ చట్టాన్ని అసెంబ్లీలో కూడా పెట్టాలని చెప్పి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ తరఫున మేము నియోజించుకుంటాము. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పరిస్థితి గమనించి అందరూ ఏకమై హిందూ ముస్లిం సోదరులు అందరూ ఇది ఒక ముస్లిం సోదరుల కోటే కాదు హిందువులు కూడా వర్తిస్తుంది. కాబట్టి అందరూ ఐకమత్యంతో ఉండి ఈ యొక్క ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీర్మానం చేస్తుందో దాన్ని వ్యతిరేకించాలని చెప్పి మా పార్టీ తరఫున అలాగే అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చిందానికి మరొకసారి అన్ని పార్టీల వారికి పేరు పేరు తెలుపుకుంటున్నాను.